లక్ష్మీ గణపతయ్య నమః. అందరికీ నమస్కారం. ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి విషయం ఏంటంటే, భోజనం చేస్తూ దిక్కులు చూస్తూ ఉంటే మంచిదా కాదా అనేటువంటి విషయం గురించి నేను చెప్తాను. అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే భిక్షాందేహి మాతాంచ పార్వతీదేవి పితాదేవో మహేశ్వర బాంధవా శివభక్తశ్చ ఏతేషాం స్మరేమి స్మరే స్మరే అన్నారు. అంటే మనకి అన్నోదకాలు ఇచ్చేటువంటి వాడు ఈశ్వరుడేట, ఆ అన్నపూర్ణాదేవి యొక్క అనుగ్రహం మనకి మెండుగా ఉండాలి అని చెప్పేసి అంటే ఆ అన్నపూర్ణాదేవికి మనం పూజించాలట. ఆవిడ్ని అన్నపూర్ణాదేవి యొక్క విగ్రహం కానీ లేదంటే అన్నపూర్ణాదేవి యొక్క లాకెట్ కానీ మన ఇంట్లో బియ్యం డబ్బాలో అమ్మవారి యొక్క విగ్రహాన్ని ఉంచుకోవాలట. దానికి మీదట అక్కడ ఉన్నటువంటి బియ్యాన్ని, కొత్త బియ్యాన్ని రోజు తీసుకుని కుడి చేతితో 5 మాటలు అమ్మవారి మీద అలా పోస్తూ ఉండాలట. అలా పోస్తూ రోజు అమ్మవారికి కొంచెం పసుపు కుంకుమ బియ్యంలోనే ఉంచాలి. అలా ఉంచి రోజూ నమస్కరించచ్చట. అలా అన్నపూర్ణాదేవిని పంచలోహాల్లో ఏ లోహంతో అయినా సరే ఇంట్లో ఉంచుకోవచ్చు. ఒకవేళ బీరువాలో పెట్టుకుంటే డబ్బులు ధనాగారం దగ్గర కానీ లేదంటే బంగారం దగ్గర కానీ పెట్టి పూజిస్తే ధనము కనకము వృద్ధి పొందుతుందట. ధాన్యం దగ్గర పెడితే ధాన్యం వృద్ధి పొంది మనం 10 మందికి అన్నదానం చేసేటువంటి శక్తి మనకి ఆ అన్నపూర్ణాదేవి ఇస్తుందట. ఆ అన్నపూర్ణాదేవి యొక్క అనుగ్రహం మనకి లభించాలంటే చాలా సులభమైనటువంటి మార్గం ఇదేట. కాబట్టి ఆ అన్నపూర్ణాదేవిని ఆ విధంగా పూజించినట్లయితే మన కోరిక నెరవేరుతుందట. మనం భోజనం చేసేటప్పుడు తూర్పుముఖంగా కూర్చుని భోజనం చేస్తే ఐశ్వర్యం కలుగుతుందట. దక్షిణముఖంగా కనుక కూర్చుని భోజనం చేస్తే ఆరోగ్యప్రదమవుతుందట, ఆరోగ్యం దెబ్బతింటుంది. పశ్చిమ దిక్కులో కనుక పూర్తి చేసుకుంటే కామ్య సిద్ధి, కోరికలు మన మనసులో ఏ కోరికలు అయితే ఉంటాయో ఆ కోరికలన్నీ కూడా సిద్ధి పొందుతాయట. ఉత్తర దిక్కుగా కనుక కూర్చుని మొహం పెట్టుకుని మనం భోజనం చేస్తే కీర్తి లభిస్తుందట, సంతానం వృద్ధి పొందుతుందట, ఆయుర్వృద్ధి ఐశ్వర్య వృద్ధి సంతాన వృద్ధి కుటుంబ వృద్ధి కలుగుతుందట. ఎందుకని అంటే ఈశాన్య స్థానంలో పూజాగృహంలో ఉన్నటువంటి ముక్కోటి దేవతలు మనల్ని చూస్తూ, మనం ఆ దేవతలను చూస్తూ ఉత్తరముఖంగా కూర్చుని కనుక మనం భోజనం చేస్తే ఆ మానవుడికి ఎప్పుడూ కూడా ఆ కుటుంబానికి లోటు ఉండదట. మనమే ఈ 10 మందికి పెట్టామనుకోండి, వచ్చే 1000 మందికి పెట్టగలుగుతాం, ఇంకా పై వచ్చే 10000 మందికి భోజనం పెట్టగలుగుతాం. ఏదైనా సరే అన్నదానం చేసినటువంటి ఫలితం ఏ దానానికంటే కూడా ఫలితం రాదు. ముందు నిదానం ప్రధానము, అన్నిటికంటే గోదానం ప్రధానం, భూదానం ప్రధానం, తర్వాత అన్నదానం ప్రధానం, తర్వాత విద్యాదానం ప్రధానం. కాబట్టి ఈ దానాలన్నిటిలోకి కూడా అన్నదానం అనేటువంటిది విశేషమైనటువంటి శక్తి కలిగిందట. అలా 10000 మందికి భోజనం పెట్టామనుకోండి, ఒక్కళ్ళైనా సరే అన్నదాత సుఖీ భవ అని ఆకలితో ఉన్నవాడు కనుక ఒక్కసారి అన్నాడనుకోండి, మన జీవితంలో ఎనలేనటువంటి కీర్తి ప్రతిష్టలు వస్తాయట, తారాస్థాయికి వెళ్తాయట, మన జాత చక్రాల్లో ఉన్న దోషాలు కూడా పోతాయట. అందుకని అన్నదానం అనేటువంటిది విశిష్టమైనటువంటి శక్తి కలిగింది. మనసుకి కలిసి రాకపోతున్నా, ఉద్యోగం రాకపోయినా, కుటుంబంలో ఎడబాట్లు, మానసికంగా చికాకులు, శారీరక రుగ్మతలు, మానసిక రుగ్మతలు అన్నీ పోవాలంటే కళ్ళు లేనటువంటి ఆశ్రమం పిల్లలు ఉంటారు, వాళ్ళకైనా అనాథలకు కానీ లేదంటే కొంచెం డెఫ్ అండ్ డెమ్ చెవిటి మూగా గుడ్డి కంటి ఇట్లాంటి శత్రువులు ఉంటాయి కొన్ని కొన్ని. ఆ శత్రువులకు వెళ్ళి మనం ఈరోజు ఆ రోజు అని అనుకోవద్దు, ఏ రోజు అవకాశం ఉంటే ఆ రోజు ఆదివారం అయినా సరే వెళ్ళి వాళ్ళు ఏ పదార్థం తింటే ఆ పదార్థం భోజనంగా ఇవ్వండి. 10 మందికో 20 మందికో 50 మందికో ఇస్తే ఆ కుటుంబానికి ఆ మానవుడికి అన్నపూర్ణాదేవి యొక్క అనుగ్రహం సుభిక్షంగా లభిస్తుందట. వాళ్ళు ఏ కార్యక్రమం చేపట్టినా సరే ఆ కుటుంబంలో ఉన్న వాళ్ళు బాగా దిగ్విజయంగా పొందుతారట. వాళ్ళ యొక్క పేరు అనేటువంటిది 1000 మంది నోళ్లల్లో కొనియాడబడుతూ ఉంటుందట. అది ఈశ్వరుడి యొక్క కటాక్ష వీక్షణలు, అన్నపూర్ణాదేవి యొక్క అనుగ్రహాన్ని ఈ విధంగా మీకు అందరికీ తెలియజేశాను. మరిన్ని వీడియోస్తో మళ్ళీ మీ ముందుంటాను. సర్వే జన సుఖినో భవంతు.